నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జన్నవాడ కామాక్షితాయి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కానీ దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయ బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఏకాంతంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెన్నా నదిలో ప్రత్యేక పూజలు చేశారు. కలశంలో పవిత్ర పెన్నా నది నీటిని తీసుకుని స్వామి అమ్మవార్లకు పెన్నా నది నీటితో అభిషేకించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఆర్వా భూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాల్ని ఏకాంతంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. భక్తులకు కేవలం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసిన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షిస్థాయి దేవస్థానంలో ఈ రోజు నుంచి అనగా జూన్ 1 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు జరుపబడతాయి. ఈ బ్రహ్మోత్సవాలు కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ వారు సూచించిన ఉత్తర్వుల ప్రకారం ఏకాంతంగా జరిగేదానికి ఏర్పాటు చేస్తున్నాము. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. రాత్రి వాహన సేవలన్నీ కూడా ఏకాంతంగానే జరగబడతాయి. కళ్యాణోత్సవం లైవ్ ద్వారా ప్రసారం చేయబడుతుంది, ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. భక్తులందరూ లైవ్లో తిలకించి శ్రీవారి ఆశీస్సులు పొందవలసింది కోరుచున్నాము. ఈ ప్రతిష్టానికి భక్తులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రపత్ని వ్యాపినే సరస్వతి వాయుమతి జలసగనే సుగంధారా జాసత్యం ద్వాపరిమేకరే శోభర్ధత్తంగాయ విష్ణువతి మహీం దేవి మాధవి మాధవ ప్రియాం లక్ష్మీ.